వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, హెల్పర్స్కి సంబంధించి కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మనకి ఒక జాబ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పీరియడ్ చూడండి, 2 మంత్స్ పీరియడ్ అండి. మనకి ఇది రైతు భరోసా కేంద్రాలకి సంబంధించిన ఆ ప్యాడ్కి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, టెక్నికల్ అసిస్టెంట్కి 100 పోస్ట్స్ అండి. ఎలిజిబుల్ క్రైటీరియా చూడొచ్చు, షుడ్ హ్యావ్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండ్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి సంబంధించి. ఏజ్ లిమిట్ చూడండి, జనరల్ వాళ్ళకి 40 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీఎస్కి వాళ్ళకి 45 ఇయర్స్ అండి. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి సంబంధించి 100 పోస్ట్స్ అయితే ఉన్నాయి. షుడ్ హ్యావ్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్, షుడ్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ 40 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 45 ఇయర్స్. అండ్ హెల్పర్స్కి సంబంధించి కూడా 100 పోస్ట్స్ అయితే ఉన్నాయండి. షుడ్ పాస్ 8th క్లాస్ అండ్ 10th క్లాస్ అండి. అంటే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే 24/2/2024 by 5 PM వరకు అయితే మీకు టైం అయితే ఇచ్చారండి. మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ డైరెక్ట్ పర్సన్ అయినా కూడా వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది అండ్ నెక్స్ట్ మీ యొక్క రిమైనింగ్ జిరాక్సెస్ కాపీస్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ డిస్టిక్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ జర్నలిస్ట్ కాలనీ అని చెప్పి ఉంది కదండి. సో ఇదంతా కూడా మీరు ఆ యొక్క పోస్టల్ దానికి సంబంధించిన దానిపైన అయితే రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్ వెళ్ళే లెక్కైతే మీరు ఆ యొక్క అడ్రస్కి వెళ్ళి మీరు ఇస్తే సరిపోతుంది అన్నమాట. అండ్ కింద మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు కంప్లీట్గా దాన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ చేసి మీరు 24/2/2024 by 5 PM లోపే వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది అండి. సో 5 PM తర్వాత ఇన్ కేసు ఎవరన్నా వచ్చినా లేదు, మీ యొక్క రిజిస్టర్ పోస్ట్ అనేది డిలే అయినా కూడా వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని కూడా అందులో అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. సో ఈ అండ్ మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా చెప్తూనే ఉంటా. అండ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అందజేస్తూనే ఉంటా. కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి. అండ్ పోస్టులు అయితే ఎక్కువే ఉన్నాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.